ఉస్మాన్ యూనివర్సిటీ ఏబీపీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఫెలోషిప్స్ విడుదల చేయాలని చెప్పేసి సౌత్ సెంటర్ యూజీసీ కార్యాలయాన్ని ముట్టడియడానికి ప్రయత్నం చేస్తున్నలో భాగంగా పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గత 4 సంవత్సరాలుగా ఎస్సీ ఫెలోషిప్స్ విడుదల చేయకపోవడం కారణంగా విద్యార్థులు ఆర్థిక భారం అధిక భారంతో వారి యొక్క పరిశోధన అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కాబట్టి వెంటనే ఎస్సీ విద్యార్థులకు నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, అది 6,000 స్లాట్స్ తో కూడుకున్నటువంటి ఫెలోషిప్ ను విడుదల చేయాలని ఏబీపీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత 4 రోజుల కింద విడుదలైనటువంటి ఓబీసీ ఫెలోషిప్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు నష్టం వాటిల్లింది. కాబట్టి ఓబీసీ ఫెలోషిప్లు 300 నుంచి 1,000కి పెంచడం జరిగింది, దాన్ని ఏబీపీ స్వాగతిస్తుంది. అదేవిధంగా 1,000 నుంచి 3,000కు పెంచి ఓబీసీ ఫెలోషిప్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా పరిశోధన జరగాలంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఫెలోషిప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు నాన్నెట్ బీఎస్ఆర్ ఫెలోషిప్లు గతంలో ఇచ్చినారు, కానీ అవకతవకలు జరుగుతున్నాయనే నెపంతో ఈరోజు నాన్నెట్ బీఎస్ఆర్ ఫెలోషిప్ను రద్దు చేయడం జరిగింది. కాబట్టి వెంటనే పరిశోధన విద్యార్థికి ఫెలోషిప్ ఇచ్చే విధంగా నాన్నెట్ బీఎస్ఆర్ ఫెలోషిప్ ని పునరుద్ధరించి వెంటనే నాన్నెట్ బీఎస్ఆర్ ఫెలోషిప్ ని ఇవ్వాల్సిందిగా